నాకు డెఫినెట్లీ బంగారు రాజు ఛాలెంజింగ్ అండి. నాకు కమర్షియల్ ఒక కమర్షియల్ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది అండ్ ఇట్స్ అవుట్ సైడ్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. సో అలాంటి సినిమాలు చేసేటప్పుడు కొంచెం ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది, ప్రిపరేషన్ కన్నా నర్వస్నెస్ ఎక్కువ ఉంటుంది. ఈజ్ ద సేమ్ పర్సన్, ఆఫ్ సెట్ ఎలా ఉంటారో ఆన్ సెట్ కూడా అలాగే ఉంటారు. ఆయనకి వర్క్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అది ఏం డిఫరెన్స్ ఉండదు, ఆ ప్యాషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కెమెరా కట్ చెప్పిన తర్వాత కూడా ఆయన దాని ఆ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటారు, సీన్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ రిజల్ట్, యా డెఫినెట్లీ ఇట్స్ డిసప్పాయింటింగ్, బట్ కొన్ని తప్పులు ఉన్నాయి. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ మన కెరియర్లో సక్సెసెస్ వస్తూ ఉంటాయి, ఫెయిలియర్స్ వస్తూ ఉంటాయి. డెఫినెట్లీ మూవింగ్ ఫార్వర్డ్ ఆ ఫెయిలియర్స్ని తగ్గిస్తూ వెళ్తూ ఉండాలి. ఇట్స్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ యా ఐ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ నెక్స్ట్ సినిమా ఐ విల్ కమ్ స్ట్రాంగర్. లేదు ఇయర్ ఇప్పుడు యాక్చువల్లీ 1 మంత్ బ్యాక్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సింది, బట్ ఈ స్ట్రైక్ వల్ల ఒక ఈ మంత్ డిలే అయిపోయింది. సో ఐఎమ్ నాట్ షూర్ ఈ ఇయర్ అయితే రాదు, మేబీ నెక్స్ట్ ఇయర్ జాన్ ఫెబ్ మార్చ్ ఆ టైంలో ప్లాన్ చేస్తాను. అప్రోచ్ అయ్యారు అది బిఫోర్ పాండమిక్, అప్పుడు పాండమిక్ అనేది వచ్చి లాక్డౌన్స్ తర్వాత ఆయన డేట్స్ కొంచెం కష్టమైనాయి. సో ఆ తర్వాత నన్ను అప్రోచ్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు ఇలా ఆపర్చునిటీ దొరికింది ఆ రీజన్ వల్ల. బట్ ప్రెషర్ అనేది అలా ఏం లేదండి, బికాజ్ కంప్లీట్గా క్యారెక్టర్ విజయ్ గారు ఉన్నప్పుడు దే రోటెడ్ ఫర్ తెలుగు తమిళ యాక్టర్, నేను వచ్చాక ఒక తమిళ తెలుగు యాక్టర్కి రీడిజైన్ చేశారు. సో అలా ఓవర్లాప్ అనేది ఏం జరగలేదు అక్కడ.